हांडी नमस्ते अंदर की चिन्ना वीडियो सब्सक्राइबर्स को मंदिर सब्सक्राइबर्स टेंशन नमी सब्सक्राइबर्स वो वाल की मंची एदना मंची वीडियो यूजफुल वीडियो चेयालनी पर्फेक्ट उ टेंशन मोदल सब्सक्राइबर्स बाध्यता नेनेदो मोदट्लो एदो सब्सक्राइबर्स रावाली व्यूस रावाली नाकु लाइक्स रावाली लेते एदो नेनु साधिंचालनि चेयलेदु नेनु फस्ट नुंचि चेप्तुने उन्नानु नेनु चानल पेट्टिनदल्ला नाकु तेलिसिन कोंचेम इतरुलकु चेप्पालि नाकु तेलियनि विषयालु एमैना उंटे अंदर दग्गर नुंचि एदैना संदेहालु उंटे नाकु तेलियनि सजेशन्स एमैना उंटे ना सीनियर चेप्तारनि चेप्पानु इप्पुडु नेनु चेप्पबोयेदि एंटंटे बाशून कंपनी वाळ्ळदि 3D बास बूस्ट अनि ई बोर्डु చాలా బాగుంటది ఎందుకంటే ఏదైనా మనకు ఒక సెట్ లో ట్రిబుల్ ఎక్కువ వచ్చి బాస్ కావాలి అన్నారు అనుకోండి ఆ బాస్ ఈ బోర్డు మనకి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటది ఇది చిన్న బోర్డే వస్తుంది అది ఇన్స్టాల్ చేయడం కూడా చాలా సింపుల్ చూడండి ఇలా ఉంటది చిన్న సైజ్ అన్నమాట ఎంత ఒక 2 ఫీట్ 2 అంగుళాల సైజ్ లో ఉంటది ఇది ఎలా అంటే ఎలా యూస్ చేయాలంటే మనకి మామూలుగా ఆడియో ఇన్పుట్ USB ప్రియాంప్ దగ్గర ఇచ్చేస్తాం కదా ఆ USB ప్రియాంప్ దగ్గర నుంచి ఉన్న ఆడియోని కట్ చేసి దీనికి ఇచ్చి దీని నుంచి మనం ఆ USB తీసుకెళ్ళి దీనికి సప్లై 12 వోల్ట్స్ నుంచి 30 వోల్ట్స్ మినిమం 12 వోల్ట్స్ 30 వోల్ట్స్ మాక్సిమం అంటే మనకి సెట్లో ఎంతైతే ప్రొవైడ్ చేశారో దాన్ని బట్టి 30 వోల్ట్స్ మాక్సిమం 12 వోల్ట్స్ బేస్ మీద కూడా పనిచేసిద్ది బాగుంటుంది బేస్ కొంచెం ఎక్కువైద్ది ఆ గైనర్ బోర్డులా కూడా పనిచేసిద్ది దీని గురించి నేను చూపిస్తాను ఒకసారి ఇది లేకుండా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఇది పెట్టినది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఒకసారి మీకు కదా ఇక్కడ మనకి ఒక ఆడియో సిగ్నల్ని మనం తీసుకెళ్ళి USB ప్రియాంప్కి ఇలా ఇచ్చేసేస్తాం ఈ USB ప్రియాంప్ దగ్గర మనం లెఫ్ట్ రైట్ ఇస్తాం కదా ఆ లెఫ్ట్ రైట్ వచ్చేది మనం చేసి బోర్డులో లెఫ్ట్ అవుట్ రైట్ అవుట్ అని ఉంది అక్కడ ఇచ్చేసి మళ్ళీ మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి USB బోర్డుకి ఇచ్చేసేసామంటే 12 వోల్ట్స్ సప్లై ఇక్కడ గ్రౌండ్ 12 వోల్ట్స్ సప్లై ఇచ్చేసి 12 వోల్ట్స్ డీసీ సప్లై ఇచ్చేసి ఇది స్విచ్చింగ్ అనమాట ఈ 3 పాయింట్లు ఇచ్చారు కదా ఈ 3 పాయింట్లు సెంటర్ పాయింట్ సెంటర్కి ఇచ్చేసి అటు ఇటు ఇచ్చేసామనుకో ఆ స్విచ్చింగ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు బాస్ వస్తుంది ఆఫ్ చేసినప్పుడు బాస్ తగ్గుతుంది అది ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఇప్పుడు మామూలుగా ఇన్స్టాల్ చేయకుండా ఇది మామూలుగా మనకు బాస్ లేకుండా బాస్ లేకుండా ఇలా వస్తుంది ఏమండి బోర్డు మనం చాలా సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ USB దగ్గర మనకి లెఫ్ట్ రైట్ ఆడియో సిగ్నల్ ఇస్తాం కదా ఆడియో సిగ్నల్ని బ్రేక్ చేసి ఆడియో సిగ్నల్ బ్రేక్ చేసి ఎక్కడి నుంచి అయితే మనం తీసుకున్నాం ఆడియో సిగ్నల్ ఇక్కడ నుంచి ఈ బోర్డు దగ్గర నుంచి మనకి వెళ్ళి USB దగ్గరికి వెళ్ళింది కదా అది తీసేసి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడ లైన్ అవుట్ అన్న దగ్గరికి ఇచ్చేసి లైన్ అవుట్ అన్న దగ్గర మనం కనెక్ట్ చేసి లైన్ ఇన్ అని ఉంటుంది లైన్ ఇన్ దగ్గర నుంచి మనం USB చేసుకుంటాం 12 వోల్ట్స్ సప్లై ఇస్తాం దీనికి 12 వోల్ట్స్ సింపుల్గా అంటే ఇదేమో స్విచ్చింగ్ కనెక్షను ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఆన్ చేసి చూపిస్తాను అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది Thank you.
3D బాస్ బూస్ట్ బోర్డు అంటే మనకి వచ్చే యాంప్లిఫైర్ లో కొన్ని యాంప్లిఫైర్స్ లో కొంచెం ట్రిబుల్ ఎక్కువ వస్తా బేస్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఇది చిన్న సైజ్ లో వస్తుంది కాబట్టి కార్ యాంప్లిఫైర్లు ఆటో డెక్లు ఉంటాయి కదా వాటిల్లో పెద్ద స్పేస్ ఉండదు వాటిల్లో ఏంటంటే ఇది ఇలాంటి చిన్న సైజ్ SMD టైప్ కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ ఆడియో సిగ్నల్ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేసుకోవడం 12 వోల్ట్స్ నుంచి 30 వోల్ట్స్ వరకు మాక్సిమం ఇచ్చేటప్పుడు 12 వోల్ట్స్ ఉంది ఆటోలో వచ్చేప్పుడు 12 వోల్ట్స్ ఉంటుంది కార్లో కొన్నింటిలో వచ్చేప్పుడు 24 వోల్ట్స్ ఉంటుంది దేనికైనా యూజ్ అయ్యేటట్టుగా వాళ్ళు తయారు చేశారు ఒకసారి యూజ్ చేయండి చేయని వాళ్ళు బాగుంది నా వీడియోలు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం